तालूर अर्बन परिधिलो उपतपाला कार्यालयं वद्दा उन्ना आधार केंद्रानी जॉइंट कलेक्टर महेश कुमार परिशीलिंचारु। आधार केंद्रंलो वच्चिन वारिकि ओकई केवाईसी चेयडानिकि एंत समयं पडुतुंदो स्वयंगा आयन अडिगि तेलुसुकुन्नारु। अनंतरं जॉइंट कलेक्टर महेश कुमार मीडिया तो मात्लाडुतू विजयनगरं जिल्लालो 148 आधार केंद्रालनु एर्पाटु चेयडं जरिगिंदनि, ई आधार केंद्रालु बैंकुलो पोस्ट आफीस इतर कार्यालयाल्लो पेट्टडं जरिगिंदन्नारु। ఇందులో ఏ ఒక్కటి సాక్ చేసినా రెండో గది రక్తాల తలుపు తీసి ప్యాకెట్ అప్లో రావాలండి, మనకి నెక్స్ట్ స్టేజ్ కాదు అసలు ఈ ప్రాసెస్ అంతా అంతా పద్ధతిగా జరిగితే 5-10 నిమిషాలు పడుతుంది, 5 మినిట్స్ కాంటాక్ట్ నంబర్ ఏంటి అది కూడా అందరి కమ్యూనికేట్ చేయడం జరిగింది। సో విత్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ రైట్ నౌ అవేర్ ఎక్కడెక్కడ కొత్త కొత్త సెంటర్లు ఉన్నాయి, ఇన్ని రోజులు వెళ్ళలేదు, సో ఇప్పుడు వెళ్ళి డెఫినెట్లీ ఆ స్ప్రెడ్ అనేది తగ్గుతుంది। ఇదివరకు ఏంటంటే 148 సెంటర్లు ఉన్నాయో చాలామంది తెలియదు, చాలామంది ఓన్లీ ఎక్కడెక్కడైతే మీసేవాలో సిఎస్సీ సెంటర్స్లో ఉన్నాయో అక్కడే చేస్తారని అనుకుంటున్నారు, బట్ రైట్ నౌ ఎవ్రీవన్ గాట్ అవేర్నెస్ దట్ లేదు ఇది బ్యాంక్ వెళ్ళినా చేస్తారు ఇది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా చేస్తారు, సో అందుకనే స్లోగా అవేర్నెస్ పెరిగింది। ఓకే సెంటర్ అనేది ఇట్స్ నాట్ గివెన్ బై అస్ ఆర్ బై స్టేట్ గవర్నమెంట్, ఇట్స్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేయింగ్ దట్ ఇక్కడ ఆధార్ సెంటర్ డిమాండ్ ఉందని వాళ్ళు మనకి ఇస్తే అవి పెట్టుకోవచ్చు, ఆ మెషిన్స్ అవన్నీ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి, అది మన చేతిలో ఉండేది కాదు, దానివల్ల ఇబ్బంది ఉంటుంది లేదు, అదే ఇట్స్ ఎక్స్టెండెడ్ అప్ టు సెప్టెంబర్ 15. ఓకే సో ఈకేవైసీ అంతా కూడా స్లోగా చేసుకోవచ్చు, అండ్ బేసికల్లీ అవన్నీ కూడా ఆధార్ లింక్డ్ అని ఇష్యూస్ ఉంటాయి, అంటే ఇప్పుడు కార్డుతో అతని ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వట్లేదు, ఆ ఫింగర్ ప్రింట్తో ఫోన్ నెంబర్ మ్యాచ్ అవ్వట్లేదు, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూసే ఉన్నాయి, అలా అని చెప్పేసి కొత్త ఎన్రోల్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి సెంటర్స్లో, సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ఆధార్ ఆపరేటర్స్తో, సో దేర్ ఆల్సో అందరు కోఆపరేట్ చేస్తామని చెప్పారు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఆ డిపార్ట్మెంట్ వరకే కాదు ఎనీ ఇష్యూ రిలేటెడ్ ఆధార్ డాక్టర్, సో వీ హ్యావ్ షీటర్ గైడ్ లైన్ మ్యాండేటరీ। స్లోగా ఇప్పుడు మనకు అందరికీ కార్డ్స్ ఏదన్నా గవర్నమెంట్ బెనిఫిట్ ఇచ్చిన తర్వాత ఈకేబీసీ అనేది ప్రతి ఒక్క స్కీమ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కన్సర్న్ వాలంటీర్ హ్యాస్ టేక్ ద ఈకేబీసీ కన్సర్న్ ఇండివిజువల్ బెనిఫిషియరీ, సో అది కనుక ఆధార్లో కనుక ఇష్యూస్ ఉన్నాయనుకోండి దెన్ ఆ ఈకేబీసీ అనేది సరిగ్గా జరగదు, సో ఆ దానివల్లే నౌ యాక్చువల్లీ మన జిల్లాలో మొత్తం 148 సెంటర్స్ ఉన్నాయి ఆధార్, అవన్నీ మొన్నటి వరకు కొన్ని కొన్ని మీసేవా సెంటర్స్లో అక్కడిక్కడ పెడుతున్నారు అది అందరికి తెలిసింది, బట్ ఆల్ బ్యాంక్స్లో కొన్ని పోస్ట్ ఆఫీస్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి రీసెంట్లీ ఆధార్ ఆపరేటర్స్ అందరితో ఇండికేట్ చేశాము, ఇది ఓన్లీ బ్యాంక్ రిలేటెడ్ పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ కాదండి, ఆల్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఆధార్ యూ హ్యావ్ టు హ్యాండిల్, సో రీసెంట్ పాస్ట్ నుంచి ఇవన్నీ కొంచెం మ్యాండేటరీ చేయడం వల్ల కొంచెం క్రౌడ్ ఉంది, బట్ రైట్ నౌ ఎవ్రీడే సో అండ్ సో నెంబర్స్ అన్ని టోకెన్ చెక్ చేస్తున్నారు, సో ఐ థింక్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 or 3 డేస్ ఈ నెంబర్స్ అన్ని రెడ్యూస్ అవుతాయి, ఎందుకంటే మనకి 148 సెంటర్స్ అనేది చాలామంది పబ్లిక్కి తెలియదు, మన జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ ఉన్న పాపులేషన్కి 17,000 మందికి ఒక ఆధార్ సెంటర్ ఉంది, అంటే 24 లక్షల పాపులేషన్లో 148 సెంటర్స్ ఉన్నాయి,
సో మన జిల్లా మొత్తం తీసుకుంటే అందులో ఒక 21 సెంటర్స్లో సమ్ సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద 120 ఆధార్ సెంటర్స్ ప్రాపర్లీ ఫంక్షనింగ్. సో అవన్నీ కూడా చాలా మందికి తెలియదు అక్కడ ఆధార్ సెంటర్ ఉందని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాకుండా కొన్ని కొన్ని పోస్ట్ ఆఫీస్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజన్లో ఉంది, ఎస్బీఐ కొన్ని బ్యాంక్స్లో ఉన్నాయి. సో అలాంటి బ్యాంక్స్లో కూడా ఇలాంటి ఫంక్షన్ చేయొచ్చు అని చాలామందికి తెలియదు. అందుకని ఒకటే సెంటర్ దగ్గరకు వెళ్తున్నారు. అవన్నీ రీసెంట్గా అందరికీ కమ్యూనికేట్ చేశాము ఎక్కడెక్కడ ఏ మండలంలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి చేంజెస్ చేసుకోవచ్చు అని. అది ఇట్ హార్డ్లీ ఏ కపుల్ ఆఫ్ డేస్ డెఫినెట్గా ఇటు ఇష్యూ